యశ్వంత్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా, చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. బిఫోర్ క్వశ్చన్ అండి, ఒక చిన్న ఇది ఏంటి అంటే, కాస్త ముఫాసా గురించి అడగండి అని చెప్పి, బికాజ్ ఇది ముఫాసా ఈవెంట్ కాబట్టి, పెళ్లి కొడుకు ఇవాళ ముఫాసా కాబట్టి మనం ముఫాసా గురించి మాట్లాడదాం. సత్య గారు అని అలీ గారు. సో ముఫాసా మీరు అన్నట్టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ డిస్నీ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్, డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. సీయింగ్ యూ దేర్ ఈస్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్, మీరు ఆల్రెడీ చెప్పారు దిస్ ఈస్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసామండి. అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు లేదంటే 1 సంవత్సరం, ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాస్తుంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి, ఆ సార్ ఇది సార్ ఇదండి ఇదే అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 మోర్, అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసలేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్, వాళ్ళకి ఇద్దరు యాక్టర్లు తెలుసంట, ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు తిరగకపోతే ఓహైనా ఓ పేట బాల్నేరత ఇద్దర్ బ్రహ్మానందం అని అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మన వాళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యుఏఈ లండన్, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యతల్లి తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీలో కూడా మేము ఎన్ని సినిమాలు చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, అది పూర్వజంలో సుకృతం, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూసారు కదా ఇప్పుడు షారూఖ్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూఖ్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్ మలయాళం ఎవరండి, మలయాళం అల్లిల్ల, ఓ అది మాకు వచ్చేట్టు చెప్పేసేవాడు మలయాళం. సత్యదేవ్ గారు, సత్యదేవ్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సార్, మీరు ఆన్సర్ చేయలేదు. లైక్ చిన్నప్పటి నుంచి మీ ఫేవరెట్ డిస్నీ? ఇది చిన్నప్పుడు క్యాట్రిజ్ గేమ్స్ అని ఉండేవండి మాకు. అది ఏంటంటే ఇప్పుడు PS3, PS4కి స్టార్టింగ్ వర్జన్, అందులో లయన్ కింగ్ అని గేమ్ ఉండేది.
ఆ గేమ్లో నేను మీ క్యారెక్టర్ని ఎంచుకొని ఆడేవాడిని అన్న, ఈ టిమోన్ క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ ఎంచుకోవచ్చు, సారీ ఆడేవాడిని. అలా నాకు లైన్ కింగ్ తెలుసు. సో మళ్ళీ ఇలా నాకు లైన్ కింగ్, సో దట్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ని మళ్ళీ లైవ్ లో చూసి దానికి వాయిస్ కూడా చాలా హ్యాపీగా ఉంది. సత్యదేవ్ గారు ఠాకా బ్రదర్స్ కాబట్టి, సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ముఫాసాకి వచ్చేసి మహేష్ బాబు గారు చెప్తున్నారు, మీరు ఒక సీన్ గురించి చెప్పారు కదా ఇందాక, ఇలా చెయ్యేసాను సీన్ లేదు అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారో, ఇందులో మీకు మీరు చాలా లక్కీ అని మీరు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇందులో త్రూఅవుట్ ద క్యారెక్టర్ మీరిద్దరు బ్రదర్స్ కింద మా అందరికి కనిపిస్తూ ఉంటారు కదా, హౌ ఇస్ దాట్ ఫీలింగ్ యాక్చువల్లీ? సో మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఇక్కడ చెయ్యలేదండి, టాక్ వేశారు ఇందులో, ఎందుకంటే ఇది సినిమాలు కాబట్టి, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్, ఎందుకంటే ఇద్దరం పోటా పోటీన మాటలు, అంటే ఆ డైలాగ్స్ కానీ మా ఇద్దరు మధ్యలోనే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నేను సూపర్ స్టార్ గారితోనే మాట్లాడుతున్న ఫీలింగే వచ్చింది, కానీ బట్ యా లైవ్ వేరు, ఇది వేరు, బట్ ఐ హ్యాడ్ సేమ్ ఫన్. యాక్చువల్లీ ఇందాక అంటూ అంటూ ఇందాక మేము చూస్తుంటే, డిజ్నీ చూస్తుంటే, ఈ లయన్స్ టైగర్స్ మా అన్న తమ్ముళ్ళగానే అనిపిస్తుంది, రిలేషన్ లాగానే అనిపిస్తుంది అన్నారు. జస్ట్ చిన్న నోట్, బయట అలా ట్రీట్ చేయొద్దు అన్నట్టు, జస్ట్ నార్మల్ కామిక్ వేలో చెప్తున్నాను మీకు అంతే. బయట కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అంటే హాలీవుడ్ మూవీస్ ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనకి సంబంధించిన, నేటివిటీకి సంబంధించిన కామెడీని యూజ్ చేస్తున్నారు ఫర్ ఎంటర్టైనింగ్. సో అలాంటి డైలాగ్స్ రాసారా, ఆర్ జస్ట్ యాప్ట్ గా లైక్ ఎలా ఉందో అలా కాపీ చేసేసారా? లేదు, మాది యాక్చువల్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఆ డైలాగ్స్, దాన్నే తెలుగులోనే చాలామంది రైటర్స్ని పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే, మేము ఎక్స్ట్రా టైమింగ్ ఉంది పర్లేదు గ్యాప్ ఉంది అంటే ఓ డైలాగ్ వాడతాం, అది బాగుంది సార్ అని అడుగుతుంటారు. మీరు మొన్న మెన్షన్ చేస్తూ, అంటే దీంట్లో వన్ లైనర్స్ చాలా బాగుంటాయి మహేష్ బాబు గారికి, నాకు చాలా మంచి మంచి వన్ లైనర్స్ ఉన్నాయని చెప్పారు, అంటే దాని గురించి ఒకసారి షేర్ చేసుకోండి ఆడియన్స్ కి. అండ్ సవర్నిక్, మీ బాబు మొన్న మీరు చెప్పారు చాలా ఇష్టం వాడికి అని చెప్పి అన్నట్టు. సో ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మీరు రియాక్షన్ ఏంటి, అంటే చాలా మందికి, అంటే దిస్ డిజ్నీ అంటే కానీ ఇలాంటివి కానీ చాలా మందికి చిన్నపిల్లలకి దే ఆర్ మోర్ కనెక్ట్ కదా, మీ బాబు అంటే రియాక్షన్? నేను సారీ ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ మా బుడ్డోడు కోసం కూడా చేయడం జరిగింది అన్న ఇది, ఎందుకంటే వాడి లైన్ కింగ్ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆ లైన్స్, ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ అన్ని కూడా కంఠస్థం పట్టేశాడు ఆల్రెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆనెస్ట్లీ వన్ ఆఫ్ ద రీజన్ వాడి కోసమే చేశాను నేను ఇది, మా బుడ్డోడు కోసమే. అండ్ వన్ లైనర్స్ కోకి వన్ లైనర్స్ ఉంటాయి, అంటే ఇందాక అలీ అన్న చెప్పిన టు అక్కడ ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఇస్ ఉంటాయి, అక్కడ ఇక్కడ తెంగరోడ్ బదులు అక్కడ ఏదో ఇంకోటి ఉండుంటది. సో అలాంటి అనువాదాలు జరిగి ఇక్కడ మహేష్ గారి స్టైల్లో కొన్ని వన్ లైనర్స్, లేకపోతే నా వర్జన్ లో కొన్ని వన్ లైనర్స్ అలా, అంటే ఐ హ్యాడ్ సూపర్ ఫన్. అవి విన్నప్పుడు నాకే ఫస్ట్ టైం నవ్వు నవ్వు, అంటే లైక్ ఐ వాజ్ లాఫింగ్ అనమాట, నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ బట్ యా, ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ సవర్నిక్ నా కొడుకు, వాడి కోసం మెజారిటీ ఆఫ్ ద, అంటే వాడు ఎంజాయ్ చేస్తాడని చెప్పి. సత్యదేవ్ గారు, సత్యదేవ్ గారు, అలీ గారు ఆల్రెడీ చెప్పారు మీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్, సో ఎన్ని అవర్స్ లో చెప్పారు అండ్ మాడ్యులేషన్కి ఎలాంటి కేర్ తీసుకున్నారు ఈ డబ్బింగ్? రాజేష్, ఐ థింక్ మూడు రోజులు చేసాము. మాడ్యులేషన్ అంటే మాడ్యులేషన్ ఏం లేదు, ఇట్స్ మన వాయిస్ నచ్చే అడిగారు కాబట్టి మన వాయిసే చెప్పాము. అయితే ఒకటి, యా గుడ్ క్వశ్చన్, బికాస్ ఇందులో వీడి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, టాకా క్యారెక్టర్కి స్టార్ట్స్ ఆఫ్ ఈగో ట్రిప్ ఉంటుంది, తర్వాత వాడు కొద్ది జెలసీ అవుతాడు. సో ఇనిషియలీ వెరీ ప్లేఫుల్ క్యారెక్టర్, అది వెరీ ప్లేఫుల్ వాయిస్ ఉండాలి. మన బేస్ అవన్నీ పక్కన పెట్టి ఒక, అదే ఇందాక చూసావు కదా తెంగరోడ్ తోడేడు మనకి అన్నది ఎవడు యాక్చువల్లీ గుర్తుపట్టలేదు, అది నేను అనుకోవట్లేదు, ఎవరు ఎవరు వేరే వాళ్ళు చెప్పారేమండి ఇది నాదే నాదే అని నేను చెప్తున్నాను. అలా ఈవెన్చువల్లీ ఇందాక చూస్తే నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అనేది యు హ్యావ్ టు, అందులో జెలసీ వస్తుంది. సో యాక్చువల్లీ యా, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా జరిగింది అనిపించింది. అండ్ ప్లేఫుల్నెస్ నుంచి ఒక ఒక జెలసీ ఉన్న క్యారెక్టర్ లా కన్వర్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సత్యదేవ్ గారు, హలో అండి. అంజలి గారు, హై,
సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఫాసా ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో మహేష్ బాబు గారు ఆల్ ఎమోషన్స్ని బాగా పండిస్తారు. సో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ వాయిస్తో కావచ్చు. సో అలాంటి పర్సన్స్తో అలాంటి పర్సన్కి మీరు అంటే లైక్ ఎన్నో కాంపిటీషన్గా వాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి ఏ ఎమోషన్ మీకు బాగా కనెక్ట్ అయింది? బికాస్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ఈక్వల్, అది పర్సన్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ముఫాసా కావచ్చు. అంత కనెక్ట్ అయింది కాబట్టే ముఫాసా వచ్చింది. అండ్ లైన్ కింగ్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏ ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ లో మీకు బాగా అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది? అండ్ విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్ ఎమోషనల్ సీన్ ఇన్ ముఫాసా? ఐ థింక్ టువర్డ్స్ ది ఎండ్ వెళ్తున్నప్పుడు నేను కథ రివీల్ చేయగలుగుతానో లేదో తెలీదు, బట్ ఇందాక చూసారు కదా నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అన్నది ఒక ఎమోషనల్ ఆర్క్తో క్లోజ్ అయ్యే ఒక ఎలిమెంట్ ఒక టైంలో వస్తుంది. అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే అండ్ ఆల్సో ద ప్లేఫుల్నెస్, ప్లేఫుల్నెస్ ఫుల్ ఫన్నీ ఉంటుంది నాది మహేష్ గారిది. వన్ లైనర్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటుంది, అది చాలా బాగా అది ఎంజాయ్ చేశాను. బట్ అట్ ది ఎమోషనల్ ఆర్క్ క్లోజ్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాను అది. ఫ్రమ్ ద అంటే లైక్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ గా కనిపించారు, బట్ యాజ్ ద డబ్బింగ్ గా ఇద్దరు ఈక్వల్ రోల్స్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అదేనండి, ఇందా నేను చెప్తున్నట్టు ఎప్పుడైనా మనం ఒక వెనక్కి తిరిగి చూసినప్పుడు లేకపోతే మన జర్నీ ఎక్కడి నుంచి వచ్చామని చూసుకున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అంటే ఒకప్పుడు చేయేస్తే చాలు, మనం కనబడితే చాలు అనుకునే స్పేస్ నుంచి